ఏపీలో కబ్జాలకు చట్టబద్ధత రాబోతోందా? కర్నూనోడిదే బర్రె అన్న చందంగా ఏపీలో పరిస్థితులు మారబోతున్నాయా? ఇకపై మీ ఆస్తి మీది కాదా? అర్ధబలం అధికార బలం ఉన్నవాడికి మీ ఆస్తిపై అధికారం దక్కుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక చట్టం కూడా రూపొందించారు. ప్రస్తుతం ఆ చట్టం పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చట్టం పేరే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అందరికీ అర్థమయ్యేలా ఈ చట్టం పేరు లక్ష్యం తెలియజేయాలంటే ఈ చట్టాన్ని గూండాలకు రక్షణ కల్పించే చట్టం అని చెప్పొచ్చు. ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న గూండా రక్షణ చట్టం అనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై TV5 ప్రత్యేక కథనం. సినిమా ప్రభావమో లేక సినిమా భావజాలం తీవ్ర ప్రభావం చూపిందో తెలీదు, కానీ ఏపీ పాలకుల పనితీరులో సినిమా పోకడలు ప్రస్ఫుటమవుతున్నాయి. పోక్రీ సినిమాలో విలన్తో ఓ పోలీసు ఆఫీసర్ క్రైమ్ ని లీగలైజ్ చేసావు కదరా అని ఓ బూతు పదం ప్రయోగిస్తారు. అది సినిమానే కదా అని అందరూ ఎంజాయ్ చేశారు. కానీ ఏపీలో అటువంటి సినిమా పోకడలు వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కబ్జాలకు రక్షణ కల్పించే ఓ చట్టం అమల్లోకి రాబోతోంది. ఇప్పటి వరకు ఏపీలో ఓ స్థలమో ఇళ్లనో కొనుక్కుంటే అందుకు సంబంధించిన దస్తావేజులు కొనుగోలు చేసే వ్యక్తి వద్ద ఉంటాయి. చట్టబద్ధత కలిగిన ఆ దస్త్రాలు కొనుగోలు చేసిన ఆస్తికి రక్షణ కవచంలా నిలుస్తాయి. ఎవరైనా ఆస్తిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తే ఒరిజినల్ దస్త్రాల్ని పరిశీలించి న్యాయస్థానాలు కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుతుంటాయి. మనం ఇందాక చెప్పుకున్నదంతా గతం. ఇప్పుడు ఆస్తి కొనుగోలులో దస్తావేజులు, అదేనండి స్టాంపు పేపర్ల ప్రమేయాన్ని ఎత్తివేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు జగన్. ఇకపై ఆస్తి కొనుగోలు వ్యవహారాలన్నీ ఈ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే జరుగుతాయి. ఈ రిజిస్ట్రేషన్లో స్టాంపు పేపర్ల అవసరం ఉండదు. కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్లో సృష్టించబడిన పత్రాల జిరాక్స్ మాత్రమే కొనుగోలుదారులకు అందజేస్తారు. ఆ జిరాక్స్ పత్రాలకు ఎటువంటి చట్టబద్ధత ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తికి ఊహాలోకపు పత్రమిచ్చి శునకానందం పొందే అవకాశం కల్పిస్తారన్నమాట. ప్రస్తుతం అమల్లో ఉన్న మాదిరి వేలిముద్రలు వగైరాలు అన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఉంచుతారు. భౌతికంగా కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించిన అధికార పత్రాలు ఏవీ కొనుగోలుదారు వద్ద ఉండవు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏపీలో ప్రయోగాత్మకంగా అమలు కాబోతోంది. ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 135 రిజిస్ట్రేషన్లు చొప్పున ఈ రిజిస్ట్రేషన్లు చేసి దానికి సంబంధించిన నివేదికలు పంపాల్సిందిగా ఇప్పటికే ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంటే కబ్జాలకు చట్టబద్ధత కల్పించే ప్రక్రియ లీగలైజ్ కాబోతుందన్నమాట. పైలట్ ప్రాజెక్టు తర్వాత దాన్ని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకొస్తారు అనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఏపీ ప్రజలు కష్టాలు ఎదుర్కోబోతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ కారణంగా కొనుగోలుదారు వద్ద ఎటువంటి స్టాంపు పేపర్లు ఉండవు. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కై ఆస్తి యజమానిగా ఎవరినైనా చూపించే అవకాశం ఉంటుంది. ఒక ఆస్తిపై యాజమాన్య హక్కు మారితే దాని నిర్ణీత వ్యవధిలో గుర్తించలేకపోతే ఆ ఆస్తిపై ఆశలు వదులుకోవాల్సిందే. కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తిపై యాజమాన్యపు హక్కులపై వివాదాలు వస్తే ఆ ఆస్తి తనదేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత కొనుగోలుదారులపైనే ఉంటుంది. ఆస్తి ఎవరిది అని నిర్ధారించే హక్కు ప్రభుత్వంచే నియమించబడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారికే ఉంటుంది. అధికారి నిర్ణయంపై అభ్యంతరం ఉంటే అప్పుడు దానిపై హైకోర్టును ఆశ్రయించే అవకాశం కొనుగోలుదారుడికి ఉంటుంది. ఏ ఆస్తిపైనైనా వివాదం సృష్టించి ఆస్తి యజమానిని ఇబ్బందులకు గురిచేసి దానిపై యాజమాన్య హక్కు కబ్జాదారులకు కల్పించే ఎత్తుగడ ఈ చట్టంలో దాగుందనేది న్యాయ నిపుణుల అభిప్రాయం. చట్టబద్ధత కలిగిన పత్రాలు దగ్గరుంటేనే ఆస్తికి రక్షణ లేకుండా పోయిన రోజుల్లో ఎటువంటి చట్టబద్ధత లేని జిరాక్స్ పేపర్ల ద్వారా తమ ఆస్తిని ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు ఏపీ ప్రజల పాలిట మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేత పుత్రరత్నం రిజిస్ట్రార్ కార్యాలయాలతో కుమ్మక్కై ఖాళీ జాగాలకు నకిలీ పత్రాలు సృష్టించారు.
నకిలీ పత్రాల ద్వారా ఆ స్థలాల్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. స్థల యజమానులు కబ్జా పర్వాన్ని అడ్డుకుంటే దానిపై కోర్టులో పిటిషన్ వేసి స్థలాన్ని వివాదాస్పదంగా మార్చారు. లక్షలు ఖర్చు చేసినా న్యాయ పోరాటం చేయలేని స్థల యజమానుడు ఆ ప్రజాప్రతినిధి పుత్రరత్నం ఇచ్చే పదో పరకు తీసుకుని మౌనంగా నిష్క్రమించారు. అధికారం అండగా చేసుకుని ప్రజాప్రతినిధి పుత్రరత్నం చేసిన కబ్జాలు ప్రకాశం జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. చట్టబద్దమైన పత్రాలుంటేనే ఆస్తులకు రక్షణ లేని పరిస్థితులు రాజ్యమేలుతున్నప్పుడు ఎటువంటి చట్టబద్దత లేని జిరాక్స్ పత్రాల ద్వారా ప్రజలు తమ ఆస్తుల్ని ఎలా కాపాడుకోగలుగుతారో పాలకులే చెప్పాలి. ఏపీ టైటిలింగ్ యాక్ట్ అసలు కుట్టు ఏంటని దానిపై ఇప్పటిదాకా ఎవరికీ స్పష్టత లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లక్షలాది ఎకరాలు పేదల ఆస్తులను పెద్ద నేతలు దోచుకునే ఎత్తుగడ దీనిలో దాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర భూసర్వే పేరిట ల్యాండ్ దోపిడీకి స్కెచ్ వేసింది. ఈ స్కెచ్ కు అమరావతి భూసేకరణే వైసీపీ నేతలకు స్ఫూర్తిగా నిలిచింది. అమరావతి భూసేకరణలో ప్రభుత్వం 33,000 ఎకరాల భూమిని సేకరించింది. అయితే వాస్తవంగా ప్రభుత్వానికి దాదాపు 50,000 ఎకరాల భూమి సమకూరింది. గతంలో చేసిన రీసర్వే కారణంగా సర్వే నంబర్కు మధ్య కొంత ఖాళీ స్థలాన్ని వదిలారు. దీంతో పాటు కుంటలు చెరువుల భూమి వాటి పరిరక్షణకు కొంత భూమిని కేటాయించారు. ఇలా ఖాళీ జాగాల లెక్క దాదాపు 15,000 నుంచి 17,000 ఎకరాల వరకు అమరావతికి అదనంగా సమకూరింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భూసర్వే చేయడం ద్వారా లక్షలాది ఎకరాల మిగులు భూమి తెరపైకి వచ్చింది. సర్వే ద్వారా వెలుగుచూసిన లక్షలాది ఎకరాల భూమిపై చట్టబద్ద యజమాన్య హక్కు పొందడం కోసం అధికార పార్టీ తీసుకువచ్చిన చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా ఏపీలో కబ్జాలకు చట్టబద్దత కల్పించే ప్రయత్నం ప్రారంభమైంది. అక్రమార్కుల నుంచి ప్రజలను రక్షించడానికి చట్టాలుంటాయి, కానీ ఫర్ ఎ చేంజ్ కబ్జాదారులకు రక్షణ కల్పించడానికి ఓ చట్టం మొదటిసారిగా వచ్చింది. పెద్దలు గద్దలుగా మారి కుంభస్థలాలను కబ్జా చేస్తే పేదల దగ్గర ఉండే చిన్న గద్దలు సామాన్యుడి ఆస్తులను కబ్జా చేసే చట్టం నుంచి ప్రజలు తమ ఆస్తులను ఎలా కాపాడుకుంటారో చూడాలి.